రియాలిటీ షోలో అతిపెద్ద షోగా క్లిక్ అయిన బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఫారెన్ లో ఉన్న ఇలాంటి రియాలిటీ షో ఇండియాకి వచ్చి ఇప్పటికే హిందీలో 11 సీజన్స్ పూర్తి చేసుకుని 12 సీజన్లోకి అడుగుపెట్టింది. తెలుగులో సీజన్ 1-2 కూడా పూర్తయ్యాయి. అయితే సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తే సీజన్ 2కి హీరో నాని హోస్ట్గా చేశారు. ఇలాంటి గేమ్ షోలు తెలుగులో క్లిక్ అవుతుందా అని అందరూ అనుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా సీజన్ 1 తెలుగులో సరిగ్గా ఇదే రోజు లాంచ్ చేశారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్లు, కెప్టెన్సీ టాస్క్లు, ఇక హౌస్లో పొలిటిక్స్ లాంటివి ఆడియన్స్ను బాగానే ఆకట్టుకున్నాయి. సీజన్ 1 2017 సెప్టెంబర్ 24 పూర్తయింది. శివబాలాజీ టైటిల్ విన్నర్ అయ్యాడు. శివబాలాజీ షో ముందు సపోర్టింగ్ రోల్స్ చేస్తే షో తర్వాత స్నేహమేరా జీవితంతో లీడ్ రోల్స్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ సక్సెస్ కాలేదు. దీనికి శివబాలాజీ నిర్మాతగా కూడా భాగం పంచుకున్నాడు. అయితే సీజన్ 1 కంటెస్టెంట్స్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడున్నారు పరిశీలిస్తే ఫిలిం క్రిటిక్గా కొంతమందికే తెలిసిన కత్తి మహేష్ బిగ్ బాస్ షోతో వీర లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు. 4వ ఎపిసోడ్లో బయటకు వచ్చిన మహేష్ పలు ఇంటర్వ్యూలో బిజీ అయిపోయి తాజాగా ఓ వివాదంలో చిక్కుకొని నగర బహిష్కరణకు గురయ్యాడు. దీంతో ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో ఉంటూ కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. టైటిల్ విన్నర్ అవుతుందని అనుకున్న హరితేజ ఫైనల్స్లో 3వ స్థానానికి చేరింది. అయితే బిగ్ బాస్ తర్వాత దాదాపు అన్ని మూవీ ఈవెంట్స్లో లీడ్ యాంకర్గా చేస్తుంది. రాజా ది గ్రేట్ లాంటి మూవీస్లో కూడా ప్రాధాన్యత గల పాత్రలు పోషించింది. ఇక ప్రిన్స్ షో తర్వాత కెరియర్ మీద దృష్టి పెట్టి తన బాడీతో షాక్ ఇచ్చి ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇంకా ఛాన్స్లు నార్మల్గానే ఉన్నాయి. ఇక సంపూర్ణేష్ బాబు ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక కామెడీ మూవీస్ చేస్తూ అలరిస్తున్నాడు. అర్చన అలియాస్ వేద బిగ్ బాస్ ముందు తెలుగు ఫిలిమ్స్లో కనిపించి తర్వాత ఏ మూవీలోనూ కనపడలేదు. మైక్ టెస్టింగ్ 1-2-3 పూజ సినిమాల్లో నటిస్తుంది. ఆదర్స్ బాలకృష్ణ నిజానికి గోవిందుడు అందరి వాడేలే సారైనోడు మూవీలో నెగిటివ్ రోల్స్ చేసి షో తర్వాత కూడా అలాంటి ఇమేజ్ గల రోల్స్ చేస్తున్నాడు. ఇక నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ను హౌస్మేట్స్కి ఆనందాన్ని పంచాడు. 4th ప్లేస్ కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యాడు. షో తర్వాత టీవీలో యాంకర్గా సినిమాల్లో వెబ్ సిరీస్లో చేస్తూ బిజీగా ఉంది. జబర్దస్త్ షోలో పాపులర్ అయిన ధనరాజ్ బిగ్ బాస్లో బాగా ఆడిన 10వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. షో నుంచి బయటకు వచ్చాక భాగమతి మూవీలో కీలక పాత్ర పోషించాడు. కొన్ని షోస్ లో చేస్తున్నాడు. ఫిదా సాంగ్ తో టాప్ రేంజ్ కు వెళ్లిన మధుప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. బయటకు వచ్చాక సింగర్ గా సినిమాల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ప్రైవేట్ సాంగ్స్ తో బిజీగానే ఉంది. దీక్ష పంత్ అండ్ జ్యోతి విషయం తీసుకుంటే షో ముందు క్యారెక్టర్స్ రోల్స్ చేసిన దీక్ష షో తర్వాత కొన్నింట్లో హీరోయిన్గా చేసిన అవి ఇంకా రిలీజ్ కాలేదు. కొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. షోకి ముందు కొన్ని మూవీస్లో నటించిన జ్యోతికి ఇప్పుడు ఏ మూవీ రాలేదు. అప్పుడప్పుడు గేమ్ షోస్లో కనిపిస్తున్న సమీర్ ప్రైవేట్గా బాడీగార్డ్ బౌన్సర్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. ఆడియో ఈవెంట్స్, ప్రమోషన్స్కి, అవార్డ్ ఫంక్షన్స్కి బౌన్సర్లను సరఫరా చేస్తూ మూవీస్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. కత్తి కార్తిక అండ్ కల్పన రాఘవేందర్లు అంతకుముందు తమ తమ వృత్తుల్లో ఎలా రాణించారో ఇప్పుడు కూడా ఆర్జేగా కార్తిక, సింగర్గా కల్పన స్టేజ్ ప్రదర్శనలతో బిజీగానే ఉన్నారు. ఇక ముమైత్ ఖాన్ విషయానికి వస్తే హీరోయిన్ సైతం ఐటమ్ సాంగ్స్ చేస్తున్న నేపథ్యంలో ఈమెకు ఛాన్సులు తగ్గి స్టేజ్ షోలు చేస్తూ డాన్స్ స్కూల్ రన్ చేస్తోంది.